మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్పర్సన్ మరియు పలువురు నాయకులు హైదరాబాద్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ అయిన తర్వాత మహబూబ్ నగర్ లో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని అది చూసి ఓర్వని ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు ఉద్యమకారుడు అయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కుట్రపూరితమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేశారు మీడియా మిత్రులకు తోటి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్ అడ్వకేట్ రోజు హెచ్ఆర్సీని ఆశ్రయించిన వాళ్ళకు ఒక వినతి పత్రం అందజేయడం జరుగుతూ ఉంది మానవ హక్కుల కమిషనర్ గారికి ఈరోజు మున్సిపల్ మున్సిపల్లో నేను చైర్మన్ అయిన తర్వాత మహబూబ్నగర్ పట్టణం రెండు వేల పద్నాలుగులో మహబూబ్నగర్ పట్టణం ఎట్టుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మా ఉద్యమ నాయకుడు కే గౌరవ మంత్రివర్లు సీనన్న ఉద్యమ నాయకుడే మాకు ఎమ్మెల్యే కావడం మా అదృష్టము ఎందుకంటే ఈరోజు ఏ మహబూబ్నగర్ జిల్లా అంటేనే పాలమూరు జిల్లా అంటుండే పాలమూరు అంటే పాలమ్ముకునేది అని పీదోళ్ళ జిల్లా వలసల జిల్లా దుబ్బాయి పాం అటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఈరోజు బైపాస్ కానివ్వండి మెడికల్ కళాశాల అన్నీ రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాయి అవి ఓర్వలేక ఈరోజు మన ఈ బండే బండేకర్ విశ్వనాథరావు అనే వ్యక్తి సీటర్ రఘు అలియాస్ రాఘవేందర్ రాజు మరియు మున్నూరు రవి అనే వ్యక్తులను జిత్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి గారు మరి ఎక్స్ మినిస్టర్ డీకేఆర్ని గారు పోద్బలంతో మహబూబ్ నగర్లో ఇలాంటి సోషల్ మీడియా ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు సీటర్లే కాదు వీళ్ళు వీళ్ళు రాజకీయ ఉనికిపోతారని ఎంపీ గారు మరియు డికేఆర్న గారు వీళ్ళు ఒక కుతంత ఒక బీసీ నాయకుడు ఎదుగుతుంటే ఆయన ఉద్యమ నాయకుడు ఈరోజు మహబూబ్నగర్ పట్టణ ప్రశాంతంగా ఉన్న వాతావరణం కులాల మధ్య కులాల మత కులాల మధ్య మతాల మధ్యన చిచ్చు మా మినిస్టర్ గారు అన్ని అన్ని కులాలు అన్ని కుల మతాలకు అన్ని వారు వరకు అందరం మానవులను ఒక మంచి మెసేజ్ ఇచ్చి అందరిని ఆదరించవచ్చు ఒక గొప్ప వ్యక్తి విజనున్న నాయకుడు అటువంటి నాయకుని ఎదుర్కోలేక వీళ్ళు దమ్ము లేక ధైర్యం లేక వీళ్ళ మీద నానాపరు వీళ్ళని ఆసరా తీసుకొని వీళ్ళంటి ఆసరా తీసుకొని బ్రోకర్ అధికారులను కూడా అధికారులను కౌన్సిలర్లను చైర్మన్ని అందరినీ బ్లాక్మెయిల్ చేసి కొంతమంది అధికారులను కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు చేసే ప్రయత్నం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది వా దృష్టికి వచ్చి అది నిజమని తెలిస్తే వాళ్ళ మీద చిత్తపరైన చర్యలు తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు ఏది ఏమైనా మా మినిస్టర్ గారు ఖచ్చితంగా మహబూబ్నగర్ పటాన్ని మంచి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు మీరు కూడా మీరు ఎంపీగా నిలబడాలని ఒకరు ఎమ్మెల్యేగా నిలబడాలని ఏదో కుతాంత్రాలతో ఉన్నారు మీరు నిలబడితే నిలబడి కానీ ఇటువంటి చాతకాన్ని రాజకీయం చేయొద్దు నేను మరొకసారి నేను హెచ్చరిస్తున్నా నీ నీ భర్త అయినటువంటి మాజీ మాజీ ఎమ్మెల్యే డికే బలసింహారెడ్డి గారు మూడు మూడు బ్రిడ్జులు కాంట్రాక్ట్ తీసుకొని ఒకటి అమిషాపురం కాడ ఇంకోటి పాల్కొండ కాడ ఇంకోటి భగీరథ కాల మూడు బ్రిడ్జులను కూడా నీవు అది చెప్పు నువ్వు అది చెప్పక చేతగాక ఏదో మంచి బీజీ ఉన్నాడు ఎదుగుతున్నాడు మనం ఆయన నుంచి ఏం చేయలేమని ఇసోటి లంగాలు ఉపాంగాలను పట్టుకొని మీరు ఇసోటి కార్యక్రమాలు చేస్తే మంచిది కాదు నేను ఖచ్చితంగా హెచ్చరిస్తున్న వీళ్ళ కూడా ఇసోటిది మల్లగిన ప్రమాతం పునరావృతం అయితే మేమందరం మూకుమ్మడిగా మేము ఖచ్చితంగా మీ మీద చట్టపర చర్యలు తీసుకొని మరొకసారి హెచ్ఆర్సీ కానీ మన కోర్టును కానీ ఆదరిస్తున్నాం ముఖ్యంగా వీళ్ళ మీద వీళ్ళు ఎవరి మీ ఎవరైతే వీళ్ళ మీద వీళ్లకు అండదండలు ఉండి ఇది చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే విధంగా చేయాలని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తాను ఈ చోటి పని మళ్ళొకసారి చేసినా కూడా సహించేయలేదు మేమందరము మేము పట్టణంలో మంచి వాతావరణం మంచి అభివృద్ధి చేస్తున్న దశలో మా మినిస్టర్ గారిని ఏలాగైతే డిస్టర్బెన్స్ చేయాలనే ఒక కుట్ర కుతాంత ఒక బీసీ నాయకుడు ఎదగకుండా చేసే ఇంతకుముందు వాళ్ళు పరిపాలించిన ఈ విధంగానే చేసిండ్రు ఇది కా కాలం చెల్లదు మా ప్రజలు విఘ్నులు తెలియను వాళ్ళు కూడా స్పందిస్తారు ఖచ్చితంగా మా మహబూబ్నగర్ పట్టణానికి ఎవరు ఏమి చేసినా హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్ తరహా మహబూబ్నగర్ పట్టణాన్ని తీసేసేందుకే మా మినిస్టర్ ఒక విజనున్న నాయకుడు ఆయన నాయకత్వం మేము పనిచేస్తున్నాం ఖచ్చితంగా ఎవరు ఏమన్నా ఇసోటి లంగాలు ఉచాలని మేము పట్టించుకో ఏమన్నా మళ్ళీ ఇటువంటిది పునరావృతం అయితే మేము ఖచ్చితంగా వీళ్ళకు తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ నమస్కారం నేను రవికిషన్ రెడ్డి మహబూబ్నారు మున్సిపల్ ఫ్లో లీడర్ నేను ముఖ్యంగా డెవలప్మెంట్ వర్క్ సంబంధించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే అభివృద్ధి పనులు చేస్తున్నాడో దాని మీద పోటీ పడడానికి చేత కాదు వీళ్ళకందరికీ ముఖ్యంగా ఏపీ జితేందర్ రెడ్డి డికే అరుణ వీరిద్దరు కూడా ఒకవేళ నిజంగా కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే ఫైట్ చేయాలి పబ్లిక్ ఇష్యూస్ తీసుకోవాలి ఇష్యూస్ తీసుకొని పని చేయడానికి వీళ్ళకి చేత కాదు ఎక్కడ తిరిగి ఏదో రకంగా అంటే ఏడ దొరుకుతారు వీళ్ళు అంటే ఏడో అన్ అన్యాయం జరిగింది అవినీతి జరిగింది భూమి కబ్జా చేసిన మేము ఈరోజు చెప్తున్న ఎంటర్ మహబూబ్నగర్ల ఒక్క గజం భూమి అయినా కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ వారి తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ కానీ ఒక్క గజం భూమి ఎక్కడైనా సరే కబ్జా చేసినని చెప్పి నిరూపించాలి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే భారత్ మాల ఉంది దాని తర్వాత బైపాస్ రోడ్ అయింది భారత్మాలలో కానీ బైపాస్ రోడ్ అంటే రెండు ప్రదేశాలల్లా ఇరవై ఎకరాలు భారత్మాలలో ఒక ఇరవై ముప్పై ఎకరాలు బైపాస్ రోడ్లో ట్రాన్సాక్షన్ జరగలేదు మీరు ఈ తహసీల్దార్ ఆఫీస్కి రండి నేను ప్రూవ్ చేస్తా ఏదైనా ఎక్కడైనా సరే ఒక ఇరవై ఎకరాలు కొనుగోలు కానీ అమ్మడం కానీ రైతులు జరగలేదు ఎందుకు అమ్ముతారండి రైతులు ఎందుకు ఇప్పుడు అమ్ముతాను కదా ఎవడైనా కొనేది వ్యాపారస్తులు కొనాలంటే అటువంటిది అనవసరంగా ఎటు తిరిగి శ్రీనివాస్ గౌడు దౌర్జన్యం చేసిండు శ్రీనివాస్ గౌడు దోపిడీ చేసిండు అదేది కబ్జా చేసిండు ఏడ చేసిండ్రు ప్రూవ్ చేయాలి అంటే తర్వాత మేము మొత్తం ఎంక్వైరీ చేశాం దీని వెనుకలు ఎవరు చెప్పి ఈ అల్లరి మూకలు వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు రోజు ఒకటి వచ్చి మాకిట్లా మేము మా ఏమన్న రోజుల మేము హైదరాబాద్లో ఉన్నాము మాకు ప్రాణహాని ఉంది అని ఎవరో చెప్తున్నారు పిల్లలు నేనేమంటున్నా అంటే మీరు ఏదైనా మాట్లాడితే ఒక వేదిక డిసైడ్ చేసుకొని మా నాయకుడు కూడా చెప్పిండు ఆ వేదిక మీద అందరం కలిసి కూర్చుందాము డిసైడ్ చేద్దాము డెఫినెట్గా మీరు ప్రూవ్ చేయాలి ఏ అంశం మీద ఎక్కడ ఏం జరిగిందని మేము మీరు ప్రూవ్ చేయాలి మేము దానికి సంసిద్ధంగా ఉన్నాం ఎ ఎనీ టైం ఎప్పుడైనా సరే అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరొకసారి ఈ డికే గారు మేము తర్వాత ఎంక్వైరీ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే ఏపీ జితేందర్ రెడ్డి పని రాదు పని చేయనికే చేత కాదు పని చేయడానికి కూడా శక్తి కావాలి నిజంగా కూడా శ్రీనివాస్ గౌడ్ గారితో పోటీ చేయాలనుకుంటే ఆయన స్పీడ్ని అందుకోవాలి ఆయన పొద్దున్న లేచి ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని పనులు చేస్తున్నాడు ఆ రకంగా పనిచేసే విధానాన్ని నేర్చుకోవాలి నిజంగా కూడా మేము ఈరోజు నేర్చుకుంటున్నాం ఆయన చూసి ఇక్కడ ఉన్నటువంటి మేము కౌన్సిలర్లము మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ మేమంతా నేర్చుకుంటున్నాం పని విధానం ఎట్లా ఉంటుంది ఆయన చూసి నేర్చుకుంటున్నాం ఆ రకంగా నేర్చుకొని చేయాలి కానీ అడ్డదారులో పోయి ఏదో ఇబ్బంది పెట్టాలి ఎవరినో పనికిమాలను పట్టుకొని ఇది సమంజసం కాదని చెప్పి మరొకసారి జితేందర్ రెడ్డి గారికి డికే అన్న గారికి హెచ్చరిస్తూ మళ్ళీ ఇంకోసారి ఇటువంటి జరిగే పునరావృతం అయితే మేము సైన్ చేసి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా టోటల్ ఇంటర్ కౌన్సిల్ కౌన్సిల్ వచ్చి ఈరోజు హెచ్ఆర్సీని మేము ఆశ్రయించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్